call you back. Bye. Bye. Oi, road madhyalo la sudden break vesthe ela? Nu break vesthavani? Nenu emana kalagantana? Venaka mundu asalu chusukonakkaleda? Ha? Akantri navvendi. అయినా ఏమైంది? ఏం కాలేదు. అయితే ఏంటి, ఊరికి కొత్త, ఇక్కడ ఇవన్నీ మామూలే. రోజుకి ఇలాంటివి 100 అవుతాయి. హైదరాబాద్ లో సొట్టలు గీతలు లేని కార్లే ఉండవు తెలుసా. ఏంటి చూస్తున్నావు, బయలుదేరు బాసు. తెలుగు రాదా? హిందీ, తమిళ, కన్నడ, మలయాళం. లుక్, ఐ డోంట్ హావ్ టైం ఫర్ ఆల్ దిస్. ఓకే, గివ్ మీ యువర్ బిజినెస్ కార్డ్. ఇది ఇంగ్లీష్ కార్డ్ అన్నమాట. చెప్తా, నో ఇంగ్లీష్, ఐ డోంట్ నో ఇంగ్లీష్. బిజినెస్ కార్డ్. బిజినెస్? నో బిజినెస్, నో కార్డ్. ఓకే, మొబైల్ నంబర్? మొబైల్? నో మొబైల్, నో నంబర్, నో మొబైల్. గోపి, నేనే హారికని. ఎక్కడున్నావే? ఈరోజు గోపి బర్త్డే కదా, కేక్ గిఫ్ట్ కొనుక్కుని రూమ్ కి వెళ్తున్నా. రాత్రికి గోపినే మన రూమ్ కి వస్తా అన్నాడు. అయితే నేను రూమ్ కి రావద్దా? అంత లేదు, పోన్లే, సెకండ్ షో చూసి లేట్ గా వస్తా. ఎంజాయ్ మరి. చంపుతా. నో, మీ ఇద్దరి మధ్య నేనెందుకులే. ఏంటి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటిది? సరే, ఏం చేస్తున్నావు? Now I have your cell phone number and I have your beautiful picture too. So, I'll call you with the bill, okay? Good day. ఇదిగో నా కార్డ్, నా పిక్ దిలిచ్చి. ఏ, నా ఫోటో తీసేసి. హలో, By the way, na program you are follow avutunaru? Mahi sir. Mahi? Mahalakshmi. Where is she? One second sir. Gari 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 sari 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 ne. Gopi? Good morning madam. I am Giri from Great Medical Solutions. Me oka health card promote chestunna madam. మా కార్డ్ తీసుకుంటే మీకు మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. అయినా ఎంత పొద్దున్నే ఈ గొడవ ఏంటి? మెంట్లా మేడం, ఇప్పుడు 10:30 మేడం. 10:30? అచ్చచ్చో. ఏ హారిక, హారిక, దున్ను పోతా. లోపల ఏం చేస్తున్నావే? ఏం చేస్తానో, సింగిల్ గా స్నానం చేస్తా. ఏ, ఏమైనా చేసుకో, తొందరగా చేసుకుంటా. అసలే ఈ రోజు త్వరగా రమ్మని చెప్పాడు రాజీవ్. రాజీవ్ ఫోన్ ఏ త్వరగా రా. ఇదిగో తీసుకో. ఏంటి, బాగుందే. రాత్రంతా ఆ గోపిగాడి కోసం వెయిట్ చేసావు, ఇప్పుడు లేట్ గా లేచి లేట్ అయిందని గోల చేస్తున్నావు. ఆ స్టూపిడ్ గాడేమో నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నన్నేమైనా అను, గోపిని ఏమైనా అంటే చంపుతా. ఆ చచ్చినోడి కోసం నన్నే చంపేస్తావా? పక్క నీ కర్మ. మిస్టర్ రాజీవ్. సార్, వేర్ ఈస్ షీ? ఫోన్ ఎత్తలేదు సార్, అందివే అనుకుంటా. ఐ విల్ ట్రై సార్. నీ ఫోనే? ఆ రాజీవ్ గాడేనా? కాదు, ఏదో అన్నో నంబర్. అయితే గోపి అయి ఉంటాడు. లిఫ్ట్ చేసావలేదా? నా ముందు ఎందుకు ఎక్కిపోయి? గోపి, ఐ యామ్ గిరి ఫ్రమ్ గ్రేట్ మెడికల్ సొల్యూషన్స్ మేడం. మే ఒక హెల్త్ కార్డ్ ప్రమోట్ చేస్తున్నాం. నాకు మీ ఫోన్ కట్ అయింది మేడం. మళ్ళీ కార్డ్ అని అంటే ఆధార్ కార్డ్ తీసుకోవడానికి కూడా నీ ఆధారాలు దొరకవు. ఫోన్ పెట్టు. మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మేడం. స్విచ్ ఆఫ్ చేసేస్తాం. నంబర్ యు హావ్ డయల్డ్
స్విచ్ ఆఫ్ చేసిందేంటి? వీడు నన్ను స్విచ్ ఆఫ్ చేసేలా ఉన్నాడు. మిస్టర్ రాజీవ్. సార్ సార్. వేర్ ఇస్ షీ? అమెరికా. గుడ్ జాబ్. ఏం గుడ్డో, దొరికిపోతానేమోనని గుండె దడదడ కొట్టుకుంది తెలుసా? ఇంత చేశాను కదా, ఆ విల్లు వదిలేచ్చు కదా. సారీ, అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. గుప్పి, అచ్చచ్చో, కట్ అయింది. బాయ్ ఫ్రెండా? యా. వాడు నేను చీట్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వాడే నన్ను మీలాగా బిల్లు కట్టమండు, మహారాణిలాగా చూసుకుంటాడు. ఆ కంత్రి నవ్వెందుకు? నిన్ను రిజర్వ్ లో పెట్టి ఇంకెవరినో వర్కౌట్ చేస్తున్నాడు. అది మీలాంటి ఫ్లర్ట్స్ చేస్తారు, మాది ట్రూ లవ్. ట్రూ లవ్ అంటే? అది తెలియాలంటే మనసు ఉండాలి. ఇంట్రెస్టింగ్. మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. అది హార్ట్ కదా, మనసుతో ఆలోచిస్తాం కదా, మరి హార్ట్ ఆలోచించదే. అయితే ఇక్కడ ఉంటుంది. అది బ్రెయిన్. యు నో వాట్, హార్ట్ బ్రెయిన్ హార్డ్వేర్, అవి పనిచేయడం మానేస్తే మనిషి చచ్చిపోతాడు. మనసు సాఫ్ట్వేర్, అది పనిచేయడం మొదలు పెడితే రోజు చస్తూనే ఉంటాడు. రోజుకొకళ్ళతో డేటింగ్ చేసే మీలాంటి యూజ్ అండ్ త్రో గాళ్ళకి మనసు గురించి అర్థం కాదు. నా గోపి అసలు మీలా కాదు. నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడు కూడా మాట్లాడు. హే స్టాప్. వాట్ హ్యాపెన్ గోపి? గోపి, ఏంటిది? ఎవరిది గోపి? హూషి, అసలు నువ్వెవరితివే? నా గోపితో నీకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, హిస్ మైండ్. ఒక్కటిచ్చానంటే పుచ్చి పచ్చడైపోద్ది. మహి, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ మహి. ఏంటి గోపి ఇదంతా? నీ వల్లే. ఎస్, ఇదంతా నీ వల్లే మహి. నేనేం చేశానురా? నీకేం తక్కువ చేశాను? అసలు నువ్వేం చేసావు? లవ్ అంటావు, తొక్కలో లవ్. ఒక ఔటింగ్ ఉండదు, ఒక డేటింగ్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు, అసలు థ్రిల్లే ఉండదు. ఛే, అని ముద్దడితే మూడు ముళ్ళు పడాలి అంటావు. సీలం పోయినంత సీన్ క్రియేట్ చేస్తావు. నువ్వు మీ అమ్మమ్మకి చెల్లెలుగా పుట్టాల్సిన దానివి, కానీ బై మిస్టేక్ మీ అమ్మకి కూతురుగా పుట్టేశావు. నీకు ముద్దే కదా కావాలి, అంతేగా? నాతో రా, కానీ ఇలా చేయడం తప్పు. స్టాప్ ఇట్ మహి, స్టాప్ ఇట్. అబ్బాయిలకు అమ్మాయిల్ని చూస్తేనే బాడీలో కెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. ఆ బయోకెమికల్ రియాక్షన్ని బూతు అని నీతులు చెప్పే నువ్వు నాకు అక్కర్లేదు మహి. నువ్వలా మాట్లాడుకురా, నాకు ఏడుపు వస్తుంది. ఏడు, హ్యాపీగా ఏడు మహి. లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలియని నీలాంటి వాళ్ళకి ఏడుపే మిగులుతుంది. ఇదంతా అనవసరం, క్లియర్గా చెప్తున్నాను. నువ్వు టైప్ మిషన్ టైప్ అమ్మాయివి, కానీ నాకు ఐప్యాడ్, ల్యాప్టాప్, ఐఫోన్ లాంటి అమ్మాయిలు కావాలి. అసలు నేను ఎందుకు లవ్ చేయాలి? యువర్ సచ్ ఎ వేస్ట్. యా మహి, యువర్ సచ్ ఎ వేస్ట్, సీరియస్లీ. అండ్ డోంట్ డిస్టర్బ్ అస్. సారీ హనీ, కమ్ ఆన్, విల్ గో ఫర్ అనదర్ ప్లేస్. ఓకే, అది స్టూపిడ్, దాని గురించి నువ్వు పట్టించుకోకు. Just 1 minute. I understand your pain. Nee life lo ee night lekapothe baagundedi. He's a cheat. Forget him. Adanti easy kaadu. Yeah. Life lo edi easy kaadu. Edi impossible kuda kaadu. Mahi, love is a game.
నువ్వు ఆ గేమ్ రూల్స్ తెలియకుండా ఆడావు, అందుకే ఓడిపోయావు. ఐమ్ సారీ టు సే, బట్ వాడు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం కరెక్ట్. నేను టైప్ మెషిన్ లాంటిదాన్ని, అదే కదా? కాదు, నువ్వు 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. ఇది i7 టైమ్. యు నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్, నేను 486 నే. వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా, అందుకే నేను 486 నే. ప్రతి క్షణం వాడి గురించి ఆలోచిస్తూ వాడి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకున్నాను కదా. నేను 486 నే. వాడి జాబ్ పోతే నా దగ్గర ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకూడదని పార్ట్ టైం జాబ్ చేసి మరి వాడికి పాకెట్ మనీ ఇచ్చాను కదా. నేను 486 నే. ఎవరి ఫోన్ రింగ్ అయినా నా ఫోనే అనుకుంటూ, నా ఫోన్ రింగ్ అయితే వాడి ఫోనే అనుకుంటూ పిచ్చి దాంట్లో ఎదురు చూశాను కదా. నేను 486 నే. లవ్ ఇస్ ఎ గేమ్ అని మీరు అంటున్నారు, లవ్ ఇస్ లైఫ్ అని నేను అంటున్నాను. సో నేను 486 పాత కంప్యూటర్ నే. నువ్వు మీ అమ్మమ్మకు చెల్లెలుగా పుట్టాల్సిన దానివి, కానీ బై మిస్టేక్ మీ అమ్మ కూతురుగా పుట్టేశావు. లవ్ ఇస్ ఎ గేమ్. నువ్వు ఆ గేమ్ రూల్స్ తెలియకుండా ఆడావు, అందుకే ఓడిపోయావు. లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలియని నీలాంటి వాళ్ళకి చివరికి ఏడిపోయి మిగులుతుంది. హీస్ అచీవ్. Forget him. No, type mission type amma ivi. Naaku tablet, laptop, iPhone lanta amma ilu kaavali. You're such a waste. Get lost. Mahi, nu 46 paatha computer la unnu. You need to grow up. Type mission lanta amma. Get lost. You 46 paatha computer la unnu. Type mission lanta amma. You need to grow up. Get lost. You 46 paatha computer la unnu. You need to grow up. 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 Yeah, coming. Hi. Hi. Enti locho? Ela unnavani adugutar anukunnanu. Ela unnav? Feeling better. Good. Enti locho? Koncham maatladali. Office lo kalustam kada. Office time lo no personal issues. Ma boss chepparu. Okay, come in. రాత్రంతా ఆలోచించాను. నేను అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తారా? ఆ కంట్రీ నవ్వెందుకు? 46 ని అప్డేట్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. లైఫ్ లో ఇది ఈజీ కాదు, అలాగని ఏది ఇంపాసిబుల్ కాదు. ఈ మాట కూడా మా బాసే చెప్పారు. ఓకే, 486 లో నీళ్ళు పడి క్రాష్ అయిపోయింది, ఇప్పుడు పెంటియంగా అప్డేట్ చేయండి. ఓకే, నన్ను ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బాయ్. హే, వన్ సెకండ్. హే మాహి, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారు, యు నో దట్? నేను చాలా టఫ్. గుడ్. నిజం చెప్పు, వాడికి రోజు ఫస్ట్ నువ్వే ఫోన్ చేసి విష్ చేసేదానివి కదా? అవును. గుడ్, కలవాలంటే నువ్వే ముందు వెళ్ళి వెయిట్ చేసేదానివి కదా? అవును. మీకెలా తెలుసు? చెప్పాను కదా, లవ్ ఇస్ ఎ గేమ్. ఇద్దరు ఇమోషన్స్ మధ్య నడిచే ఒక గేమ్. ఈ గేమ్లో ముందు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో రెండో వాళ్ళ చుట్టూ వాళ్ళు కుక్కలా తిరుగుతారు. మాహి, నువ్వు ఎందుకలా బిహేవ్ చేసేదానివో తెలుసా? నాది ట్రూ లవ్ కాబట్టి. కాదు, వాడు ఎక్కడ దూరం అయిపోతాడన్న ఇన్సెక్యూరిటీ కాబట్టి. మహి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎప్పటికీ లూజర్ గానే మిగిలిపోతావు. ఓయ్, హెల్ప్ అడిగాను కదా అని ఇన్సల్ట్ చేయొద్దు. యునో, హై స్కూల్లోనే నాకు 4 లవ్ లెటర్స్ వచ్చాయి. కాలేజ్లో నాకోసం 2 బుర్ర పగలు కొట్టుకున్నారు. హైదరాబాద్ వచ్చాక నాకోసం ఒకరు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నాడు. ఇంకొకడైతే ఇప్పటికీ నా వెంట పడుతున్నాడు తెలుసా. నేను కావాలనుకుంటే ఎవరినైనా పడేయగలను. ఓకే, నన్ను పడే. ఏంటి, నన్ను నీ వెంట పడేలా చేయి, అప్పుడు నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటాను. ఈరోజు అమ్మమ్మలా రెడీ అయ్యి వచ్చావు? ఓకే, ఆన్ సీరియస్ నో, లెట్స్ స్టార్ట్ అవర్ మీటింగ్. ఎస్ఆర్పో ఇండస్ట్రీస్ని కొనడానికి ఎలాంటి స్ట్రాటజీస్ బాగుంటాయో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఎవరు ప్రెజెంటేషన్ బాగుంటుందో వాళ్ళే అసైన్మెంట్ లీడ్ చేస్తారు. మిస్టర్ జితేంద్ర సార్, లెట్స్ స్టార్ట్ విత్ యూ బడీ. యా షూర్. వెల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, కంపెనీ అకౌంట్స్ విషయంలో కానీ, అమాల్గమేషన్స్ అండ్ మర్జర్స్ విషయంలో కానీ నాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం మనం ఈ కంపెనీ కొనకూడదు. షాక్ అయ్యారు కదా, ఐ విల్ జస్టిఫై ఇట్, వాచ్. This is my plan of action. Thank you. Once again, good morning. Well, now this alone, mano a company ki 70 crores bid cheyachu. Let me explain. గుడ్. ఈ అసైన్మెంట్ మిస్ మహియ లీడ్ చేస్తుంది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్. 70 crores కోట్ చేయాలని ఎలా గెస్ చేసావు? లిప్ రీడింగ్ మీకే కాదు, నాకు తెలుసు. చంద్రశేఖర్ని కాదని ఆ బ్లూ డ్రెస్ని ఫాలో అవ్వమన్నప్పుడే అర్థమైంది వాడే ఇంపార్టెంట్ అని. సో నేను అప్డేట్ అయ్యానని ఒప్పుకుంటున్నారా? సారీ జిత్తు. జిత్తుకు సారీ ఎందుకు చెప్పావు? వాడు నాకంటే సీనియర్, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ వాడికి కాకుండా నాకొచ్చింది కదా,
ఫీల్ అయినట్టున్నాడు. నువ్వు లవ్లో ఫెయిల్ అవడానికి ఇది కూడా ఒక రీజన్. యా, నువ్వు ఎదుటి వాళ్ళ మీద కావాల్సిన దానికన్నా ఎక్కువ జాలి చూపిస్తావు. గెలిచిన వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అయితే నీలో గెలవాలని కసి పెరుగుతుంది. ఓడిపోయిన వాడిని చూసి జాలి పడితే నువ్వు ఓడిపోతావు. ఎస్, నువ్వు అప్డేట్ అయ్యావు ప్రొఫెషనల్గా, పర్సనల్గా కాదు. మాయి, వాచ్ అవుట్ డూడ్, వాట్ ద హెల్, ఆర్ యు క్రేజీ? కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఊరుకో బాసు, ఇంత బ్యూటిఫుల్ మోడర్న్ సెక్సీ ఫిగర్ ఎదురుగా ఉంటే ఎక్కడ పెట్టుకుంటాం బాసు కళ్ళు? మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. వన్ మినిట్ క్రిష్, ఏమన్నా బాసు మళ్ళీ అను? అంటే అది ఏదో అలా ఫ్లూలో వచ్చేసింది, సారీ. సారీ ఎందుకు? నువ్వు కమెంట్ చేయలేదు, కాంప్లిమెంట్ ఇచ్చావు. నేను బ్యూటిఫుల్ గా, మోడర్న్ గా, సెక్సీగా ఉన్నానా? మామూలుగా కాదు, బుడ్డో నుండి బుడ్డగడ దాకా పిచ్చెక్కించేటట్టును. థాంక్స్. ఇక బయలుదేరు. అదేంటి? నీ సీన్ అయిపోయింది, ఇక బయలుదేరు బాసు. అది కాదు, తొక్క తీస్తా. వెళ్ళు వెళ్ళు. దీని ఫిగర్ సూపర్ గానీ క్యారెక్టర్ కన్ఫ్యూజ్డ్ ఉంది. చూసావా, నీకు తప్ప మొత్తం అందరికి నేను అప్డేట్ అయ్యానని అర్థమవుతోంది. నీకెందుకు ఇంత డెస్పరేషన్? నాకు డెస్పరేషన్ కాదు, నీకే ఈగో. ఇదే సీన్ లో గోపి ఉంటేనా నమ్మంతో ఎత్తుకుని గిరిగిరా తిప్పేసేవాడు తెలుసా? అరే గోపి వీడు చేశాడేంటి? హలో మహి, నీ కాల్ చేశానా? మై మిస్టేక్ చేశాను, సారీ. ఓయ్, ఏయ్ కుట్టంగాడు. అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావేంటి? అక్కడ ఆటోలు దొరకవు, బస్సులు రావు. మీ అమెరికాలో అమ్మాయిల్ని ఇలాగే వదిలేస్తారా? అక్కడ ఓకేమో, ఇక్కడ చాలా రిస్క్. ఇండియాలో గంటకో రేపు అవుతుంది తెలుసా? షట్ అప్, జస్ట్ షట్ అప్. ఇది ఆఫీస్ టైం, ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకూడదని మేనేజ్ లేదా? ప్రపోజల్ ఫైల్ ఏమైంది, రెడీ అయిందా? అవుతుంది. ఎప్పటికీ అవుతూనే ఉంటుందా, ఎప్పటికైనా అవుతుందా? అసైన్మెంట్స్ లీడ్ చేస్తే చాలు, సక్సెస్ చేయాలి. వర్క్ లో లేజినెస్ నేను టాలరేట్ చేయను. వెంటనే ఫైల్ రెడీ చేయి, యు కెన్ గో. ఏం చూస్తున్నావు, వెళ్ళు. ఎప్పుడు ఎలా ఉంటాడు వీడికే తెలీదు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినందుకు నేను కదా తిట్టాలి, వీడు తిడతాడేంటి? టీ తాగుతారా మేడం? వద్దు. పోనీ కాఫీ తాగుతారా మేడం? వద్దురా. మరి ఏం తీసుకుంటారు మేడం? సారీ. ఏం చేస్తున్నారు, పని చూసుకోండి. కేర్ఫుల్ మహి, ఆర్ యు ఓకే? ఏ, నో, ఐ నాట్ ఓకే. యెస్, ఐ యామ్ నాట్ ఓకే. నేను ఏమన్నా పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఒకడేమో టైప్ మెషిన్ అంటాడు, ఇంకో కొట్టంగడేమో 486 అంటాడు, ఇంకో కోన్ గిసో కొట్టంగడు పెళ్లి చేసుకుని పని మనిషిని చేద్దామని ఎగ్గేసుకుంటూ వచ్చేసాడు. వాడేవాడు నీకెందుకు? అది నా పర్సనల్. అయినా మీ అబ్బాయిలు అమ్మాయిలతో ఆడుకోవడానికి పుడతారా? ఒక్క తీస్తా. ఇప్పుడేమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాను? దీని ఫిగర్ చూడగా చూడగా సెక్సీగా అనిపిస్తుంది. ఒక్క నాకు తెలుసులే, కానీ నేను ఎవరికి ముద్దు పెట్టను, అందుకే కదా గోపిగాడు ఎట్టు చచ్చాడు, నీకైతే చచ్చిన పెట్టును. Because you're dry. అమ్మాయిలకి ముద్దులు పెట్టి పెట్టి నీ పెదలు డ్రై అయిపోయాయి.
అందుకే చచ్చడానికి ముద్దు పెట్టను. నేను నీకు ముద్దు పెట్టను. చేసిందా అనుకోకుండా జరిగిపోయిందా? అయినా నేనెందుకు ఆపలేదు? అంటే నేను కావాలనుకున్నానా? అంటే మహిన్ నేను ఇష్టపడుతున్నానా? నేనే ఇలా ఫీల్ అవుతున్నానా, లేకపోతే తను కూడా నా గురించి ఇలా ఫీల్ అవుతుందా? గాడ్, ఇలా ఎన్నో క్వశ్చన్ మార్క్స్ నన్ను క్వశ్చన్ చేశాయి. రాత్రి ఏం చేసావు గుర్తుందా? ఏం చేశాను? ఏం చేసావా? అయినా తాగుడేంటి? పచ్చి తాగుబోతులు కూడా తలదించుకునే తాగావు. తాగితే తాగావు, ఆ వాగుడేంటి? నన్ను షటప్ అంటావా? నా వీపు విమానం మోతైద్ది అంటావా? నా సంగతి వదిలి. ఎండి గారిని అయితే భాస్కరమైన కొమ్ములుంటాయా? ఆయన ఉన్న 2 సార్లు పుట్టాడా? ఇలా ఇష్టం వచ్చట్టు మాట్లాడాడు. చెప్పు, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? ప్రామిస్, డబుల్ ప్రామిస్. నీకో ట్విస్ట్ చెప్పనా? నేను తాగిందే వాణ్ణి తిట్టడానికి. ఏంటి? అవును, తిట్టడం వరకు నాకు గుర్తుంది. ఆ తర్వాతే నెట్వర్క్ కట్, సిస్టమ్ స్విచ్ ఆఫ్. ఏం జరిగిందో అస్సలు గుర్తు రావడం లేదు. అంటే బాసన్ తిట్టడానికే తాగావా? దిస్ ఇస్ టూ మచ్. బాస తొక్క, ఇంకో 2 పెగ్గులు వేసుంటేనా అమెరికా వాడికి అడల్ట్ సినిమా కనిపించే. అంటే ఏంటి ఇది? పూతులన్నీ బ్యాగులు వేసుకొని తిరుగుతున్నావా? మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారండి. వస్తున్నాను పద. ఈ తాగుబోతు ఏం చేస్తుంది? బాసు అమెరికా చచ్చవరా? గుడ్ మార్నింగ్ సార్. అది రాత్రి జరిగిన దానికి. ప్లీజ్ ఆ విషయం వద్దు, నేను కావాలని చేయలేదు. మీరు బాస్, మిమ్మల్ని తిడతానా? మీరన్నా మన కంపెనీ అన్నా నాకెంత రెస్పెక్టో మీకు తెలీదా? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే చొక్క తీసేస్తాం. ఐ మీన్ టాలరేట్ చేయను. నేనేమైనా మిమ్మల్ని తిట్టాలని తాగేనా? అనుకోకుండా తాగాను, అనుకోకుండా తిట్టేశాను. చిన్న పొరపాటు అయిపోయింది. ప్లీజ్ అదొక యాక్సిడెంట్ అనుకుని వదిలేయండి. సారీయా, వెళ్తాను. బాయ్. ఎప్పుడేమనుకుంటున్నావు చెప్పనా? చచ్చడానికి ముద్దు పెట్టను. సినీ పొట్నూరు. పీకల దాకా తాగేసి ముద్దు పెట్టేసావా? దొంగ మొహందానా? అరే, చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలన్నా చేత్తో గిచ్చి కదే ముద్దు పెట్టుకుంటావు. అలాంటిది డైరెక్ట్ లిప్ టు లిప్. సిగ్గులేందానా? నీ గురించి ఏమనుకుంటాడే? ఏమనుకుంటాడు? లూజ్ క్యారెక్టర్ అనుకుంటాడే. లూజు మహి. హాయ్. ఏంటి ఇక్కడ దిగబడ్డారు? హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ బొంబాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ. అదేం తలేలిపోతుంది మహి? ఆరోజు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయేండి, అదే పద్ధతి. ఏమైందంటే, లీవ్ ఇట్ మై, నో ఇష్యూస్, మనం లంచ్ కెళ్దామా ఈ రోజు? యాక్చువల్లీ
అంటే ఈ రోజు అర్జెంట్ మీటింగ్ ఉంది, బాస్ తో వెళ్తున్నాను. అదిగో బాస్ కూడా వచ్చేస్తున్నారు. బాయ్ అక్క, బాయ్. బాసా, స్టాప్ స్టాప్ స్టాప్. హి డిడ్ స్టాప్. నో, అంటే నేను గేట్ బయట ఉంటానని చెప్పానన్నమాట, అందుకే ఇక్కడ చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఆగినట్టున్నాడు. సారీయా, విల్ మీట్ అగైన్, బై. హే, స్టాప్ 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 స్టాప్. కేర్ఫుల్ మై. పోనివ్వండి పోనివ్వండి. వాట్ హ్యాపెన్? అచ్చచ్చో, అవన్నీ తర్వాత చెప్తాను. గో, పోనివ్వండి ప్లీజ్. పోనీ, మనం లంచ్ చేసి వెళ్దామా? మీకు నాన్ వెజ్ ఓకేనా? ఓకే. ప్రాన్ పకోడా? ఆల్రెడీ బొక్కే బొక్క, దీని తిండి బొక్క. ఓ మై గాడ్. వాళ్ళెవరో అడగవా? ఎలాగో నువ్వు చెప్తావు కదా. అంటే నేను ఎక్కువ మాట్లాడతాననే కదా. నేను చెప్పను. అడగొచ్చు కదా. చెప్పొచ్చు కదా. ఆవిడ శ్యామలా అంటే ప్రెసిడెంట్ గారి కోడలు. ఓ, ప్రణబ్ ముఖర్జీ కోడలా? అచ్చచ్చో, కాదు, మా ఊరి ప్రెసిడెంట్ గారి కోడలు. ఆ పక్కన ఉన్నాడే తుమ్రిగాడు, వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలంట. ఈవిడ మీడియేషన్. ఓ, వీడేనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎగేసుకుంటూ వచ్చిన కౌన్ కిస్కేగాడు? నీకెలా తెలుసు? రాత్రి నువ్వే చెప్పావు. చెప్పానా? ఏం చెప్పాను? చాలా చెప్పావులే. Krish, I'm really sorry about it. I was completely out of control. In fact, morning aa vishayam gurthe ledu. Nee cabin lo unchi vachetappude gurthochindi. Shock ayipoyanu. Nu gurthochinappudu nunchi shock lo unnam. Nen jariginappudu nunchi shock lo ne unnanu. Please, ala maatladuttu. Naaku chaala guilty ga undi. You know something? నేనేమీ నువ్వు అనుకున్నంత ఫ్లర్ట్ నేను కాదు. ఐమ్ నాట్ జాయ్. ప్లీజ్ క్రిష్, నాకు ఎంబారసింగ్గా ఉంది. ఇంకో విషయం, నేను నిన్నెప్పుడు ఆపుతావా? డోర్ తీసుకుని దూకేమంటావా? వద్దులే, అప్పుడు నన్ను జైల్లో పెడతారు. క్రిష్, ఇక మీదట మనం అది టాపిక్ రాకూడదు. ఏ టాపిక్? అదే శ్యామ్ లాంటి టాపిక్. అదుగు, పెళ్లి కొడుకు టాపికా? క్రిష్, ఓ కిస్ టాపికా? నో. అమ్మా నాన్న. ఏమ్మా బాగున్నావా? ఇలా చెప్పకుండా వచ్చేసారేంటి? కూతురింటి కూడా చెప్పి మరీ వస్తారు. మరి ఏమయ్యో, దాని మొహం చూసావా? హైదరాబాద్ వచ్చి బొట్టు కూడా పెట్టడం మానేసింది. ఏం పిల్లలో ఏంటో. ఎవడి వాడు? వాడు కాదు, ఆయన. ఏమయ్యో, ఆయనట? ఏవే, ఆయనేనా లేక పిల్లలు కూడా ఉన్నారా? అమ్మా, ఆయన నా బాస్. అంటే? ఏయ్, బాస్ అంటే యజమాను, ఆఫీసర్. ఎవడైతే ఏంటండి ఇంట్లో ఏం చేస్తున్నాడు? నువ్వు హైదరాబాద్ లో వెలకబడుతున్న ఉద్యోగం ఇదా? చేసింది చాలు, పెట్టబెడ సర్దుకుని ఊరికి బయలుదేరు పద. మాహి, ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఆర్ యు ష్యూర్? ఏంటి అంటున్నాడు వాడు? వాడికి తెలుగు రాదా? వచ్చండి. అంటే మాకు అర్థం కాకూడదు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా? అది కాదండి. కొట్టానంటే దవడ వాచిపోతుంది. నా సంగతి తెలియదు నీకు? పంట కోతల కోసం చెయ్యది. పీక కోస్తా, ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడుకో. పద, బట్టలు సదు. అంకుల్, నా మాట వినండి. ఆయన ఎవరి మాట వినిపించుకోడయ్యా? నా మాట వింటాడు. క్రిష్, ప్లీజ్ నువ్వు వెళ్ళు. అది కాదు మాహి. ప్లీజ్ ప్లీజ్ క్రిష్. ఓకే. అబ్బో, నువ్వేంటే శ్యామలాంటిని పెళ్లి కొడుకుని హోటల్లో వదిలేసి వెళ్లిపోయినప్పుడే అనుకున్నాని నీకు ఇలాంటి కాదేదో ఉండే ఉంటుందని. అమ్మా, దానికి దీనికి లింక్ లేదు, ఈయనకి నాకు కూడా లింక్ లేదు. చదువుకుని బాగుపడ్డ వాళ్ళకన్నా చదువుకుంటూ చెడిపోయిన వాళ్లే ఎక్కువ అని అందరూ చెప్తున్నా. మేం చదువుకోకపోయినా నిన్ను చదివించావే,
మాకే పాఠాలు చెప్తున్నావా? నాన్న శ్యామ్ లాంటి తీసుకొచ్చిన వాడు వేస్ట్ గాడు. కరెక్ట్, వేస్ట్ గాడు. మీరు ఊరుకోండి, ఇంకొకళ్ళ మాయలో పడితే మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్లలాగే కనపడతారు. ఇంకా మాటలు అనవసరం, రెక్కలు ఇడ్చుకెళ్ళి నీకు పెళ్లి చేసేటమే. రేపే మనం బయలుదేరుతున్నాం అంతే. రేపా? అవునండి రేపే. ఏంటండి వస్తున్నారా లేదా? వస్తున్నా. ఒంటరిగా నుంచుని ఏమాలోచిస్తున్నావు? అమ్మ చెప్పిన మాట నువ్వు కాదని మరీ నాకు తెలుసు, కానీ నువ్వు కాదంటే అమ్మ ఇంకా విషయం మాట్లాడదు. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు నాన్న, మీకు నచ్చిన పని నేను చేయను. అయితే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నా మీద ఉంది నాన్న, అది పూర్తవ్వకుండా జాబ్ మానేయడం పద్ధతి కాదు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మీరు వద్దంటే నేను మన ఊరు వచ్చేస్తాను. అప్పటిదాకా ఇక్కడ ఉండాలి నాన్న. అమ్మకి నువ్వు నచ్చ చెప్పవా ప్లీజ్. సరే, నేను మాట్లాడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇటువమ్మా. అక్కర్లేదు, నేను మొయ్యగలను. ఇదిగో ఈసారి మీ నాన్న చెప్తున్నాడని ఊరుకుంటున్నాను. ఏదైనా తేడా వచ్చిందో మీ నాన్న కాదు వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా కూడా నేను వినిపించుకోను. అమ్మా, నాకు నిజంగా ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒట్టు నా మీద ఒట్టే. నీ మీద ఒట్టు. పోన్లేవే, అంతగా చెప్తోంది కదా. సర్లే పట్టుకో పద. వచ్చేసింది. వీరొక్కడు నా ప్రాణానికి చుత్త ఒకటి సంగతి. అరే బాబీ విత్ లగేజ్ వచ్చేస్తుంది, బండి స్టార్ట్ చేయండి. నీకెన్ని సార్లు చెప్పాలరా, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి చెప్తే చస్తావని చెప్పానా లేదా? వాడికేమో బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పిందా? వీడికేమో ఎవడు ఉన్నాడని చెప్తుందండి. అయ్యో లాభం లేదు, పదవే. నువ్వు కూడా బట్టలు చదువు. నేను చెప్పింది విను. నా మీద ఒట్టేసి కూడా అబద్ధాలు ఆడతావా? నేను చచ్చిపోయినా కూడా దీనికి పర్వాలేదండి. ఏ ఆంటీ, మహి మజాక్ చేస్తుంది అంతే. మీ మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పిందంటే మహికి నేనంటే ఎంత ఇష్టం అర్థం కావట్లేదు. ఏ మహి, నువ్వెవడిరా? మేరా నామ్ సయ్యద్ అత్త. అత్త? అత్త అదే ఆంటీ. ఆంటీయా? అమ్మ ఏ అయితే లొల్లెందుకన్నా, ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. ఎంతైనా మన అత్త కదా. మంచి పని చేసిన అత్త. రే అత్త నాకు రాదు. మిమ్మల్ని నువ్వేంటే, చూసింది చేసింది చాలు. నిన్నేమో వాడు, ఈ రోజేమో వీడు, ఇంకా ఎంతమంది ఉన్నారే? అమ్మ టూ మచ్ గా మాట్లాడుకు. మన ఇంటి పరువు మర్యాదలు పోకూడదని నా బాధంతా. పద పద మండెక్కు. అది కాదు నాన్న, వాడుకు పోకరి విధమా. వాడిని భయపెట్టాలని నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పాను. ఇక్కడ మీ నాన్న ఉన్నాడని చెప్పొచ్చు కదే, వాడెవడో ఉన్నాడని చెప్పడం దేనికి? నిన్నెలా నమ్మించాలమ్మా? అసలు నిన్నెందుకే నమ్మాలి? మన కూతురు కాబట్టి. మీరు మీరు ఏదో ఒకటి చావండి. నేను చూడడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి తక్కువ. చూడమ్మా, నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావా అని అడిగితే లేదు, అదృష్టదేవత పుట్టిందని ఆనందిస్తున్నాను అన్నాను. ఈడొచ్చిన పిల్లని హైదరాబాద్ ఒంటరిగా పంపడం మంచిది కాదు అని అందరూ భయపెడితే నా కూతురు చెడ్డది కాదు, చెడిపోదు అని ఎంతో నమ్మకంగా చెప్పానమ్మా. నాది నమ్మకమో పిచ్చో నాకు తెలీదు. నన్ను చెప్పనివ్వమ్మా. కూతురు తప్పు చేస్తుందని తండ్రి అనుమానపడితే ఆ తండ్రి ఓడిపోయినట్టే. అదే కూతురు గనక నిజంగా తప్పు చేస్తే ఆ తండ్రి చచ్చిపోయినట్టే. నేనే తప్పు చేయలేదు నాన్న, చెయ్యను కూడా. నాకు తెలుసమ్మా, జాగ్రత్త.
ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాహి, వాట్ హ్యాపెన్? అమ్మ వాళ్ళు చదువుకోలేదు, నిన్ను హర్ట్ చేశారు. సారీ. సారీ ఎందుకు? నేనేం హర్ట్ అవ్వలేదు. నీకేమైనా ప్రాబ్లం అయిందేమో అని టెన్షన్ పడ్డాను. అమ్మ నాన్నలకి నేనంటే ప్రాణం. అమ్మకి ప్రేమించడమే కానీ ప్రేమగా మాట్లాడడం రాదు. యునో, అమ్మకి పొడుగు చెడంటే ఇష్టం. కానీ నేను ఫ్యాషన్ కోసం హెయిర్ కట్ చేసుకున్నాను. అమ్మకి ఇష్టం లేదు, నాన్న నా ఇష్టానికి కాదనలేదు. స్లీవ్లెస్ జాకెట్లు వేసుకున్నా. ఆడవాళ్ళంటే నాన్న కోపం. నేను స్లీవ్లెస్ వేసుకున్నా, మార్టన్ డ్రెస్ వేసుకున్నా నన్ను ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళకి నచ్చిన విధంగా కాదు, నాకు నచ్చిన విధంగా నడిపించారు. కానీ Mahi, please don't cry. Tears and fears are dangerous. Baadha champutundi. Bhayam bratakanivadu. Rundu same. Ma mom cheppedi. Manaku manchi jaragalani, happy ga undalani aa devudini korukuntam. Kani aa devudu manchi vallandaru happy ga undalani korukuntadu. మీ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళే. మీరు హ్యాపీగా ఉండాలి, ఉంటారు. డోంట్ క్రై, కమ్ ఆన్, చీర్ అప్. అలాగని చీర్స్ కొడదాం అనుకే నువ్వు మళ్ళీ తాగి తిడితే తిట్టించుకోవడానికి నేను రెడీగా లేను. థ్యాంక్ గాడ్. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఐ లవ్ యు స్మైల్. ఒకసారి మాట్లాడాలి మహి. అక్కర్లేదు. కావాలంటే నన్ను చంపేయి మహి, కానీ నేను చెప్పేది పూర్తిగా విన్నాక చంపేయి. కమాన్ మహి. వదులు మహి. వదలను, ఒకసారి వదిలేశాను, ఈసారి వదులుకోలేను. నా మాట విను మహి. నేను చెప్పేది విను మహి. లెట్ గో ప్లీజ్. నీ పన్ను చూసుకో బాస్. మహి, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు. 20 మినిట్స్, 10 మినిట్స్, అట్లీస్ట్ 2 మినిట్స్ మహి. ఒక్కసారి నేను చెప్పేది విను మహి. చేస్తుంది నీకే, తన్ని వదులు. రై గోపి, స్టాప్ ఇట్. వీడోడు మహి, నీకోసం నా చేయి పట్టుకున్నాడు. ఆల్రెడీ ఇంకొకడిని చూసుకున్నావా? అయినా వీడికి నీకు ఏంటి సంబంధం? ఆయన మా బాస్. ఓహో, బాసా? బాస్ అయితే ఆఫీసులో చూసుకోవాలి, కానీ ఇలా పర్సనల్ విషయాల్లో దూరితే నా సంగతి నీకు తెలుసుగా. గోపి, మాట్లాడాలన్నావు కదా, రా. నిజమే, నేను చేసిన చిన్న తప్పు కాదు. ఎవరి కోసం నిన్ను వదులుకున్నానో అది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది. తను నాకు హ్యాండ్ ఇచ్చాక కానీ
నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. నాకు బుద్ధి వచ్చింది, సిగ్గు లేకుండా తప్పు చేశాను, అందుకే సారీ చెప్పడానికి సిగ్గుపడకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ రా, ప్రేమ అంటే ఏదో అనుకున్నాను కానీ అసలు ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది మహి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ మహి నన్ను నమ్ము. ఐ స్వేర్ నేను వదిలి వెళ్ళను మహి, ప్లీజ్ ప్లీజ్ మహి. మహి నేను చెప్పేది విను మహి, నా మాట కాదనుకో మహి, ఒక్కసారి ప్లీజ్ నా మాట విను మహి. ఐ స్వేర్ మహి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నీకు బేసిక్గా రియాలిటీ అర్థం కావట్లేదు. వాడు చెడిపోయిన మంచివాడు కాదు, మంచిగా నటిస్తున్న చెడ్డవాడు. మంచి చెడు రెండు టెంపరరీయే. ఎవడూ పర్మనెంట్గా మంచివాడిగా ఉండడు, ఎవడూ పర్మనెంట్గా చెడ్డవాడిగానే ఉండిపోడు. మా టీచర్ చెప్తూ ఉండేది. హెల్ప్ విత్ యూర్ టీచర్ క్రిష్, నాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయాలి? మీ ఇద్దరికి పెళ్లి చేయాలా? కాదు క్రిష్, ఇంతకు ముందు చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అనుకుంటున్నాను. నాకు లవ్ గేమ్ రూల్స్ నేర్పించవా? ఎందుకు కంత్రి నవ్వు? ఓ, అన్నీ నీకే తెలిసిన బిల్డప్పా. ఓకే, నా లైఫ్ నా గేమ్, నేనే ఆడతాను. గెలిస్తే గెలుస్తా, ఓడితే ఓడిపోతా. ప్లీజ్ క్రిష్, హెల్ప్ చేయవా ప్లీజ్. ఓకే, కానీ నాకు తెలుసు వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్నవాళ్ళే ముందుకెళ్తారు. నేను చాలా టఫ్. గుప్పి ఫోన్. ఏ, వాడు ఫోన్ చేయగానే నువ్వు లిఫ్ట్ చేయకు, రెండు మూడు సార్లు ఫోన్ చేయని. ఓకే, అర్థమైంది. మళ్ళీ వాడే, నేనెత్తును. కట్ చేసేనా? నో, కట్ చేయొద్దు, లిఫ్ట్ కూడా చేయొద్దు, వాడిని వెయిట్ చేయని. ఓకే. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? మళ్ళీ చేయకపోతే? చేస్తాడు. చేశాడు, లిఫ్ట్ చేయ్. బట్ కూల్గా మాట్లాడు, నీ ఎక్సైట్మెంట్ తెలియకూడదు. ఓకే, ఆ చెప్పు. ఫోన్ ఎత్తవే, ఎక్కడున్నావు? నేనా? మీటింగ్. మీటింగ్లో ఉన్నాను. సరే, రేపు ఈవినింగ్ కలుద్దామా? రేపు ఈవినింగ్? 6 o'clock ఫోన్ చేయి. 6 o'clock ఫోన్ చేయి, టైం చెప్తాను. మై గాడ్, ఫస్ట్ టైం వాడు డిఫెన్స్లో పడ్డాడు. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఫోన్ చేసినా వాడిలోగే మాట్లాడేవాడు తెలుసా? థ్యాంక్ యూ క్రిష్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే క్రిష్, అవసరమైతే ఫోన్ చేస్తాను. బాయ్. హలో. నేను. చెప్పు. సినిమాకి వచ్చా? ఓకే, టికెట్స్ నువ్వు తీయకు, వాడినే తీమను. ఓకే. నిలబడ్డావేంటి? వెళ్ళి టికెట్స్ తీసుకో. చెప్పు. క్రిష్, కళా మంది షాపింగ్ వచ్చాం, చాలా షాపింగ్ చేశాను తెలుసా? బిల్ వాడినే పే చేయను. ఏంటి? రిమెంబర్, ఐటమ్ నీది, బిల్ వాడిది. ఓకే, అర్థమైంది. ఓకే, మహి పెద్ద బిల్. హా మహి, ఏదో గెస్ట్ హౌస్కి వచ్చాం, ఇక్కడ రూమ్ కూడా బుక్ చేశాడు. వాడేమో ఏదో మ్యాటర్ కొనుక్కొస్తానని మెడికల్ షాప్కి వెళ్ళాడు. నీకు అసలు మ్యాటర్ అర్థమవుతుందా? నాకేం అర్థం కావట్లేదు, నన్ను ఏం చేయమంటావు?
నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమో, నేను ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను తెలుసా. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్, నైస్ టు మీట్ యూ. నైస్ మీటింగ్ యూ మిస్టర్ కృష్ణమోహన్. ప్లీజ్. థ్యాంక్ యూ. వెల్, మీ అశ్వప ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిస్ మై ఫాదర్స్ డ్రీమ్, ఈరోజు అది నిజమవుతుంది. ఆల్ థ్యాంక్స్ టు యూ సార్. దిస్ ఇస్ 70 క్రోర్ చెక్ అండ్ మీరు డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే విల్ బీ హ్యాపీ. సారీ మిస్టర్ క్రిష్, మా కంపెనీని మీకు అమ్మాలనుకోవడం లేదు, ఎందుకంటే మాకు 80 crores ఆఫర్ ఉంది. వాట్? 80 crores ఆఫర్? యా, లుక్ అట్ దిస్. దిస్ చీటింగ్. బిజినెస్లో చీటింగ్ ఉండవు మిస్టర్ క్రిష్, ఓన్లీ రేటింగ్. ఇవాళ నా కంపెనీ రేట్ 80 crores. అంటే మాట తప్పుతారా? లుక్ మిస్టర్ రాజీవ్, ఐఎమ్ స్టిల్ ఆన్ మై వర్డ్స్. మా కంపెనీ మీకు అమ్ముతామన్నది మేమిచ్చిన మాట. అయితే మేము అడిగిన 80 crores ఇస్తే మీకే అమ్ముతాం అంటున్నాం. మా కంపెనీ కొంటామన్నది మీరిచ్చిన మాట. మేము అడిగిన ప్రైజ్ ఇచ్చి మీ మాట మీరు నిలబెట్టుకోండి. క్రాప్! ఇలాంటి కిరీష్ డీల్కి బిడ్డింగ్ ఇన్వైట్ చేసి ఎందుకు ఇంత డ్రామా? మీరు వెజిటబుల్స్ అమ్మేలట్లు అమ్ముదాం అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే మేము అనుకుంటేవాడిని. ఎక్స్క్యూజ్ మీ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది మంచి వాళ్ళకి ఇస్తారు, మాట తప్పే వాళ్ళకి కాదు. ఇండియాలో మోరల్స్ ఎథిక్స్ ఇంకా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మిమ్మల్ని చూస్తుంటే మిస్టర్ చంద్రశేఖర్, యూఆర్ ఎ నాన్ ప్రొఫెషనల్ నట్ కేస్. దిస్ ఇస్ బుల్షిట్. ఎనఫ్ ఎనఫ్ మిస్టర్ క్రిష్, చాలా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు చెప్తున్నారు నా కంపెనీ నేను నీకు అమ్మటం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో. విల్ గో టు కోర్ట్. మీరు కోర్టుకే వెళ్తారో తిరిగి ఎయిర్పోర్ట్కే వెళ్తారో మీ ఇష్టం. గో టు హెల్. కమ్ ఆన్ గైస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏజ్ లోను నాలెడ్జ్ లోను మీకంటే చిన్నదాన్ని, నా కోసం మీ వాల్యుబుల్ టైంలో 10 minutes స్పేర్ చేయగలరా ప్లీజ్? హూ ద హెల్ ఆర్ యూ? మహాలక్ష్మి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ని. కానీ నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీలా మాట్లాడడం లేదు సార్. You're a great person. Business circle, meeku oka range undi, respect undi. Naaku kuda aa respect tone request chestunnanu. Please sir. Okay. Manam teeskuna decision great ani prove aitene manam great anipinchukuntam sir. Kani ee roju manam teeskuna decision great aa kada annadi ee roju kadu, future lo oka roju prove avutundi. Best example, software lo mana state ni నెంబర్ 1గా నిలబెట్టిన ఒక గ్రేట్ కంపెనీ, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇప్పుడు నెంబర్ లేకుండా నేమ్ మారిపోయి రన్ అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ కొంతకాలమే తన గురించి ఆలోచించాలి, ఆ తర్వాత తన మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇది నిత్యం సత్యం. మన బ్రెయిన్, హార్ట్, హార్డ్వేర్ అవి పనిచేయడం మానేస్తే మనిషి చచ్చిపోతాడు. మనసు, సాఫ్ట్వేర్ అది పనిచేయడం మానేస్తే బ్రతికున్నా చచ్చినట్టే. అందుకే చాలామంది గొప్పవాళ్ళు మెదడుతో కాకుండా మనసుతో నిర్ణయాలు తీసుకుంటారు. విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాది విజయనగరం పక్కన పుట్నూరు అనే విలేజ్. మా ఫాదర్కి భాస్కర్ రావు అంకుల్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన బిజినెస్లో లాస్ అయి అన్నీ అమ్మేసుకుని యుఎస్ వెళ్ళిపోయారు. కానీ ఆయన పేరెంట్స్ కట్టించిన ఇల్లు మాత్రం మా నాన్నకి కేవలం 100,000 రూపాయలకే అమ్మేశారు. మనది అనుకున్న ప్రాపర్టీ అమ్మాల్సి వస్తే ఎంత కమ్ముతున్నామన్నది కాదు, ఎవరికి అమ్ముతున్నామన్నది ముఖ్యం. మీరు కూడా ఇన్నేళ్లుగా మీ కంపెనీని సొంత ఇంటిలా, మీ ఎంప్లాయీస్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. వాళ్ళు కూడా మీ మీద అదే అభిమానంతో పనిచేశారు. ఇప్పుడు ఆ కంపెనీని అమ్మాలంటే ఎంతకీ అని ఆలోచిస్తారా?
ఎవరికి అని ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించండి సార్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటికీ నేను ప్రొఫెషనల్గానే అప్డేట్ అయ్యాను, పర్సనల్గా కాదు. మిస్టర్ క్రిష్, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ఏవి నాకు తెలియనివి కావు. నేను మర్చిపోయినవి. నా హార్ట్ని మర్చిపోయి బ్రెయిన్తో ఆలోచించాను. టైంకి గుర్తు చేసి నన్ను ఒక ఈడియట్గా మిగిలిపోకుండా చేసింది. ఆ అమ్మాయి నీ పక్కన ఉండడం నీ అదృష్టం. డోంట్ మిస్ హర్. నమస్తే సార్. మహి మేడం మీకు ఇదమ్మన్నారు. ఏంటిది? రెజిగ్నేషన్ సార్. ఎంత అడిగినా కారణం చెప్పలేదు. ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, తిరిగి రానని చెప్పింది సార్. Are you crazy? Krish, I know. No, Mahin love chestunnav. Kani tan Gopin love chestundi. No. Ninne love chestundi. Yes. Tane cheppindi. What? Nenu ikkadiki vachin daggara nunchi observe chestunnanu. Mee iddaru madhya chemistry mystery rendu unnayani naaku chaala doubt vachindi. నిన్న నీ ఎమోషన్స్ని ఫైల్ ఇచ్చి వెళ్ళేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ని చూశాను క్రిష్. అండ్ ఐ మెట్ హర్. మొదట్లో తను నాతో మాట్లాడలేదు, తర్వాత మాట్లాడినా ఓపెన్ అవ్వలేదు. 1 hour తర్వాత తన ఫీలింగ్స్ నాకు తెలుసు. నో, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. గోపితో తను తిరిగి కలవడానికి నేనే హెల్ప్ చేశాను. క్రిష్, మిస్అండర్స్టాండ్ కాదు, మిస్కమ్యూనికేషన్. తను గోపితో రీయునైట్ అవుదాం అనుకోలేదు, వాడికి ఒక లెసన్ టీచ్ చేద్దాం అనుకుంది. ఇదే మిస్కమ్యూనికేషన్. చిచ్చో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దిస్ ఇస్ ఫర్ లవ్లీ లేడీ. హే మహే, దిస్ ఇస్ షాంపియన్. That's good. Cheers. Hey, what happened? Huh? Udda? Nee ishtam. Hey, Mahi. Nuvvu chaala andanga untavu telusa? Nuvvu malli nannu kshamistavani kolla kuda anukoledu, Mahi. Chaiti. Chaiti! Hey! Hey! Mahi, what happened? Please, Mahi. Mahi, why? What happened? Yera? నువ్వు అమాయకంగా ఫేస్ పెట్టి మారిపోయాను అంటే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదన్నా? ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చింది కూడా నీ మీద ప్రేమతో కాదు, క్రిష్తో గొడవ పెద్దదవ్వకూడదని. నువ్వు మారవని తెలుసు. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్, కామం. కానీ నువ్వు నా ప్రేమతో ఆడుకున్నావు, అందుకే నీతో 4 రోజులు నేను ఆడుకున్నాను. నువ్వు నాతో ఆడుకోవడం కాదే, నేనే నీ జీవితంతో ఆడుకుంటా. వాడు నీచుడు కాబట్టి నీచంగా అన్నాడు, కానీ వాడన్నది నిజం. మొదట్లో కృష్ణను రెచ్చగొడితే తన ముందు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండానే కృష్ణ ఇష్టపడ్డాను. ఈ మాట కృష్ణకి చెప్పాలనుకున్నాను, మిమ్మల్ని చూశాక చెప్పకూడదనుకున్నాను. లవ్లో తను ఓడిపోతున్నానని డిసైడ్ అయ్యాక కూడా లైఫ్లో నిన్ను గెలిపించాలని ట్రై చేస్తుంది. షీఈస్ మేడ్ ఫర్ యూ, డోంట్ మిస్. నేను మీ ఇద్దరి కోసం యుఎస్లో ఎదురు చూస్తూ ఉంటాను. గో అండ్ గెట్ హర్.
వేడుకే నీ దయే వేదనేమో నా దయే వెన్నలే నీ దయే వేసవే నా దయ్యే ఈ క్షణం దాటడం ఎంత కష్టమో తెలుసునా నా ప్రతి వీక్షణం వ్యర్థమైపోతున్నా ఇక్కడికి ఎందుకు వచ్చావు నాతో ఆడుకోవాలనుకున్నావు కదే నాటేంటో చూపిస్తా రావే ఏదో పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు పద్ధతిగా కనపడుతున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని డీసెంట్ గా ట్రై చేశా ఒరిజినల్ లోపల ఇంకా అలాగే ఉంది దాన్ని గాని గెలికితే నేను మాట్లాడుతుంటే నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని కాళ్ళు ఏళ్ళు పని చేశాయి అనుకో నా ఎళ్లతో పిసికెత్తా పంచులతో భయపడే బాడీ కాదన్న ఒక్కసారి పంచ పైకెత్తి ఒక్క పంచిస్తే బాడీ అంతా పటా పంచలేకపోవాలి పంచద్రింద్రా అక్కడ పంచ ఊడిందన్న వదలరా ఆ రోజు మహి బతిమిలాడిందని నిన్ను వదిలేశాను లేదా ఆ రోజే నిన్ను వేసేసేవాణ్ణి పర్సనాలిటీ చూసుకుని సైలెంట్ గా సైడ్ అయిపో వదలరా అలగొట్టేసావేంట్రా దీని మీద లవ్వా అనుకున్నానరా గెస్ చేశా ఇది మామూలు పీస్ కాదు పాదరసం టైపు ముందు నన్ను తగులుకుంది నాకన్నా రిచ్ నువ్వు దొరకగానే నిన్ను తగులుకుంది ఇదిగో వాడు నీకన్నా రిచ్ అనుకుంటా ఇప్పుడు వాడితో పెళ్లి చేసుకుంటుంది రేపు వాడికన్నా రిచ్ దొరికాడనుకో వాడితో శోభనం చేసుకుంటుంది రే ఇంకొక్క మాట ఇంకొక్క మాట మహి గురించి బ్యాడ్ గా మాట్లాడేవనుకో కొడతావా కొట్రా కొట్టు మన అమ్మాయి మనకు సేఫ్ రా కమ్ ఆన్ గెట్ అప్ డూడ్ లే Come on. Hey!
Let me tell you one thing. Personality ante body kaadu, mind. Mind strong ga unte dhenena gelochu. Okka love antappa. Because love is not a game. It's life. Po. Mahi. I'm so sorry. నువ్వు 486 అని నేను చాలాసార్లు ఇన్సల్ట్ చేశాను. ఆఖరికి నేను అనుమానించాను కూడా. ఛా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు కాదు, నేనే 486ని, ఫూల్ని. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను గొట్టంగాడిని. నాకు ప్రేమించడమే తప్ప ఆ ప్రేమను సాధించుకోవడం తెలీదు. అసలు నాది ప్రేమనే తెలియలేదు. తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నీతో చాలా మాట్లాడాలని ఆశతో వచ్చాను. ఏంటో, ఏం మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏడవాలనిపిస్తోంది. ఇది నిన్ను మిస్ అవుతానన్న బాధో, నువ్వు మిస్ అయితే ఎలా బ్రతకాలో అన్న భయమో అర్థం కావట్లేదు. మాయి, ఐ మిస్ యూ. మనిషిని బ్రతకనివ్వదు, బాధ మనిషిని చంపేస్తుంది. నువ్వే కాదు, నేను నిన్ను అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు నన్ను క్షమిస్తావా? నువ్వు నన్ను మిస్ అవుతావని చెప్పా. నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవడలేదు. నువ్వు నాకు కావాలి. నిన్ను నాకు ఇస్తావా?